ఇప్పుడు మ్యాక్సిమం బెంగళూరులో ఓనర్స్ అందరూ తలలు బాదుకుంటా ఉంటారు ఏం రా అంటే ఇప్పుడు చూడండి మా అపార్ట్మెంట్లో కూడా ఆల్మోస్ట్ అల్ ఇవన్నీ ఈ ప్లేస్ మొత్తం బైక్స్ కార్స్తో ఫిల్ అయిపోయేది కానీ ఇప్పుడు మ్యాక్సిమమ్ అన్నీ ఖాళీ అయిపోయినాయి సో ఆల్మోస్ట్ ఉంటే ఒక ఐదారు బైక్స్ ఉన్నాయి మా అపార్ట్మెంట్లో సుమారుగా ట్వల్వ్ హౌసెస్ ఉంటే అందులో ఓన్లీ ఫైవ్ హౌసెస్ మాత్రం ఫిల్ అయ్యండి మిగతా సెవెన్ సిక్స్ ఖాళీగానే ఉన్నాయి అన్నమాట రీజన్ ఏందంటే ఈ కరోనా వల్ల బాగా దెబ్బ పడింది హౌస్ ఓనర్స్కి మరి లోన్లు పెట్టి ఇల్లు కట్టేసి బా రెంట్స్కి ఇచ్చే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది సో సింపుల్గా చూపిస్తాను సో ఇక్కడ ఉన్న ఏరియాలో ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తే మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్కి ఏముంటుందంటే రెంటెడ్ అవైలబుల్ రెంట్ 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 అని ఉంటుంది ఏ బిల్డింగ్కి లేదు అని ఏమీ లేదు ప్రతి ఒక్క బిల్డింగ్కి రెంట్ అనే బోర్డు ఉంది ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అయితే టోటల్ మొత్తం ఒక ఇరవై ముప్పై కార్లతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది రెండు కార్లు అది కూడా ఏవో యూబర్ క్యాబ్స్ అనుకుంటా రీజన్ ఏంటంటే హాలిడే ఇది సాటర్డేను సండే కూడా కాదు బయట ఎక్కడ పోయారు అనేదానికి సో నార్మల్ వర్కింగ్ డేనే ప్రతి ఒక్కరు ఖాళీ చేసి వాళ్ళు వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు సో ఇంకా కొత్తగా బిల్డింగ్స్ కట్టే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం సో ఈ బిల్డింగ్ వచ్చి మేమున్న అపార్ట్మెంట్ ఓనర్దే కొత్తగా ఒకటి కట్టుకున్నాడు ఆవులు అయితే చాలా ఫ్రీగా తిరుగుతాను రోడ్లపైన ఇక్కడ చూడండి మళ్ళీ ఒక రెంట్ ఇట్లా ఒకసారి మీకు ఏం చేస్తాను శాంపుల్గా అలా మా వీధిలోకి వెళ్ళి అక్కడక్కడ మేము ఉన్న ఏరియా చూపిస్తాను ఇక్కడ కూడా రోడ్డు పైన ఆవులే మనుషులు తక్కువ జంతువులు ఎక్కువ ప్రజెంట్ కొన్ని ఏరియాస్లో అయితే వన్ బీహెచ్కే లెవెన్ థౌజండ్ టూ బీహెచ్కే థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు రేట్స్ ఉన్నాయి ఇంతకుముందు కానీ ఈ ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అసలు హౌసెస్కి వాళ్ళే లేరు రెంట్కి వచ్చేవాళ్ళే లేరు కాబట్టి ప్రజెంట్ చాలా వరకు తగ్గిస్తున్నారు మేబీ ఫ్యూచర్లో ఈ కరోనా పోయి ఇంకా ఐటీ ఎంప్లాయీస్ రిటర్న్ మళ్ళీ బెంగళూరు వచ్చినారు అనుకోండి నాకు తెలిసి వన్ బిహెచ్కే ఎట్లా లేదన్న ట్వంటీ థౌజండ్ టూ బీహెచ్కే థర్టీ థౌజండు ఈజీగా ఛార్జ్ చేస్తారు ఎందుకంటే పోయిన డబ్బులు అంతా సంపాదించుకోవాలి కదా ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే కొన్ని అట్లా అట్లా చూసుకొని వద్దాం ఎంత మాత్రం ఉన్నాయి ఏమేమి అనేది సో నేను నార్మల్గా ఇక్కడ రెంట్కి సర్చ్ చేసేటప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాక్ అస్సలు ఒక్క ఇల్లు కూడా ఖాళీ లేదనమాట ప్రతి ఒక్కటి ఎవరిని అడిగినా కానీ రెంట్ అంటే రెంట్స్ ఏవి ఖాళీ లేవండి వేరే చోటను చూసుకుని అని చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఒక బోర్డు ఉంది ఇప్పుడు ఇది ఆ ఉండే వెనకాల కనిపించే బిల్డింగ్ కూడా ఖాళీనే సో ఇంకా చూస్తే అట్లా కొంచెం ముందుకు అనుకోండి సో అక్కడ ఒక రెంట్ అనే బోర్డు ఒకటి ఉంది ఇంకా ముందుకు అలా నడుచుకుంటూ పోతే వెనకాల మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ వైట్ బోర్డ్ కనిపించిందంటే ఇంకా అది రెంటే సో మేము ఉన్న ఏరియా చాలా కొంచెం గ్రీనరీగా ఉంటుంది మీరు నా వెనకాల చూడొచ్చు సో ఇది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అందుకే నేను ఈ ఏరియా చూస్ చేసుకున్నా సో ఇక్కడ చూస్తే సో ఇది చూడండి ఇక్కడ పెద్ద రెడ్ కలర్ చూడండి టూ లెట్ పెద్ద బ్యానర్ వేసినాడు ఏమన్నా అంటే కరోనా టైం సో అందరూ ఖాళీ చేసి ఎవరెవరు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయినారనమాట అలాగే ఇంకా ముందుకు వస్తే సో ఇక్కడ కూడా ఆ కార్డ్బోర్డ్ పైన రాసింది కూడా అది కూడా రెంటే సో ఇక్కడ కూడా నా బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ రెంట్ అని ఒకటి ఉంది రైట్ సైడ్ రెంటే అంటే రెంట్ లేని హౌస్ అనేది ఏది లేదు సో ఉంటే లేదంటే అది మ్యాక్సిమం ఓనర్స్ ఉండే ఇల్లు ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ రెంటే మీకు ఇంకోటి చూపిస్తాను ఇది అయితే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి కొన్ని నెలల ధరబడి ఖాళీగా ఉన్నట్లుంది నేను చాలాసార్లు ఇక్కడ చూడగా చూసినాను అప్పటి నుంచి ఖాళీ ఉంది ఇప్పుడు ఖాళీగానే ఉంది ఇది చూపిస్తాను అది మీకు ఇక్కడ వెనకాల ఇది రెంటే మోస్ట్లీ ఏరియా చూడండి చాలా గ్రీనరీగా ఉంటుంది బెంగళూరులో ఈ ఏరియా నాకు చాలా ఇష్టం అనమాట ఒకప్పుడు కారులతో నిండిన ఈ ఏరియా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాగా పనికి వస్తుంది మంచి పెద్ద గ్రౌండ్ దొరికింది వాళ్ళకి సో ఇక్కడ పై నుంచి చూసినామంటే చూడండి మా బిల్డింగ్ పై నుంచి ఎక్కి చూపిస్తున్నాను ఇది పరిస్థితి ప్రజెంట్ అక్కడ ఫుల్ కార్లు ఉండాలి కాళ్ళనైతే వెళ్ళాం చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరులో వాళ్ళు ఉన్న రెంటెడ్ అపార్ట్మెంట్స్ని ఖాళీ చేసి సొంత ఊళ్ళకి వెళ్ళి బెంగళూరుని ఖాళీ చేశారు హే గాయ్స్ చాలామంది ఈ వీడియో చూస్తుంటారు సో ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు సో మీరందరూ చాలా వరకు ఖాళీ చేసి ఇండ్లకి వెళ్ళిపోయి ఉంటారు సో మీరు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే బెంగళూరు బాగుందా ఈ ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత నేటివిటీ బాగుందా ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు ఉన్న వన్ బిహెచ్కే కూడా ఆరు వేలకి ఏడు వేలకు ఇస్తామంటున్నారు మరి ఐటీ ఎంప్లాయీస్ తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరుకి మన పరిస్థితి ఏంటి టూ బీహెచ్కే మినిమం ఎంత ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు వన్ బిహెచ్కే ఎంత ఉండొచ్చు సో మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ నేను మీ ముందుకి మంచి వీడియోతో వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్